ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తదుపరి మిథున్ రాసి మిథున్ దాస్ వారికి అన్ని రకాల అవకాశాలు కలిసి వచ్చే విధంగా ఉన్నా ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు వ్యాపార వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా చేతికి అందకుండా పోయే పరిస్థితి గోచరిస్తోంది మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలి మొదటి నుంచి చేయాలి మళ్ళా ప్రజల్లో క్యాతి తెచ్చుకోవాలి ఆరోగ్యం చూసుకోవాలి ఇంట్లో వ్యవహారాలు చక్కపెట్టుకోవాలి రుణాలు చేసిన పరిస్థితి ఉంది రుణాలు తీర్చుకోవాలి ఇవన్నీ కూడాను ఒక నెలలో వచ్చే ఆదాయంతో తోటి సబ్సైడ్ అయిపోతాయి పూర్తవుతాయి కానీ ఆ నెల రోజులు కీలకమైన ఆ నెల లాక్డౌన్ ప్రకటించిన కారణంగా మీరు అవకాశం ఉండి కూడాను ఏమీ చేయలేని పరిస్థితి అవుతుంది ప్రతి విషయంలోనూ మీకు మీరుగా ఒక సాయిని స్థానాన్ని కోరుకుంటారు దాన్ని సాధించగలుగుతారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ వెహికల్ కొనుగోలు విషయంలోనూ వాయిదా వేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మీకున్న పలుకుబడిని ఉపయోగించి ఒక మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఎంతో సెక్యూరిటీ ఉండి కర్ఫ్యూ ఉన్న పరిస్థితిలో కూడాను మీ పరపతి ఉపయోగపడుతుంది ఏది అయినప్పటికీ సన్నిహితులకు సహాయం చేయవలసిన పరిస్థితి తప్పని పరిస్థితి వస్తుంది సహాయం చేస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమర్థించుకుంటారు రాజకీయ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ వాళ్ళను సమర్థించుకుంటారు మా వాళ్ళు ఎలాంటి పొరపాటు పని చేయలేదు ఎవరో చేసి మా మీద నిడుతున్నారు అని మీరు గట్టిగా వాదిస్తారు తప్పు మీ వాళ్ళు చేశారన్న విషయం మీకు తెలిసిన మీరు రాజకీయ పెత్తుగడల్లో భాగంగా మీ వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోరు మా వాళ్ళు మంచి అని చెప్పి మీరు తీర్పిస్తారు మీరు ఆ విధంగా మాట్లాడటంతో ఎవరు కూడాను సాహసం చేసి ఎదురు మాట్లాడడానికి ఇష్టపడరు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా కార్మికులకు సంబంధించిన విషయంలోనూ ఖాళీగా వాళ్ళను కూర్చోబెట్టి లాక్డౌన్ పరంగా వాళ్ళకి జీతాలు ఇచ్చే విషయంలో చాలా ఔదార్యంగా ప్రవర్తిస్తారు ఎక్కడ కూడా ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది ఈ ఉద్యోగస్తుల్లో మీ సంస్థకు సంబంధించిన కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ మీ ఔదార్యాన్ని మర్చిపోలేరు అందరికీ కూర్చోబెట్టి ఒక నయా పైసా కూడా తగ్గకుండా అందరికీ జీతాలు ఇస్తారు మీ పట్ల మంచితనం వాళ్ళకి ఏర్పడుతుంది ఏ విధంగా అయినా సరే వ్యాపారాన్ని మనం కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక పట్టుదల అందరిలోనూ ఉంటుంది వెనకటి పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా తేడాని మీరు గమనించగలుగుతారు వివాహ శుభకార్యాలు ఆగిపోయినవి కొన్ని ఉన్నాయి ఆ వివాహ శుభకార్యాలని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనే విషయంలో ఒక వ్యూహాన్ని నిర్మించుకొని దాని ప్రకారం చేయడానికి సిద్ధపడతారు చిన్నపిల్లల విషయంలో మంచి విషయాల్ని తీసుకొస్తారు అదే కోణంలో ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలని కుటుంబ సభ్యులకి హెచ్చరిస్తారు బలవర్తకమైనటువంటి ఆహార పదార్థాలని వాడాలని చెప్పని మీరు గట్టిగా ఆదేశిస్తారు అదేవిధంగా ఆర్థికపరమైన విషయాల్లో అప్పులు ఉంటాయి మీకు రావాల్సిన డబ్బులు ఉంటాయి మీకు రావాల్సిన డబ్బులు గురించి ఆందోళన అవసరం లేదు బ్రహ్మాండంగా మీ డబ్బులు మీకు వస్తాయి స్థిరాస్తులు కూడా నెరవేరుతాయి మీరు ఇవ్వాసి ఉన్న డబ్బులు కూడా ఇవ్వగలుగుతారు మీరు అనుకున్న కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూర్గా జలంతో దీపారాధన చేయటం అదేవిధంగా సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి కానీ మీ ఇష్టమైన దేవతకు కానీ అభిషేకం చేయటం శివలింగానికి పసుపుతో నేను తోటి అభిషేకం చేయటం పరిమళ గంధాన్ని ఉపయోగించడం చెప్పదగినటువంటి సూచన వీటి వల్ల అద్భుతమైనటువంటి మహాద్భుతమైనటువంటి ఫలితాలు సప్రాప్తిస్తాయి